నాకు ఫస్ట్ ఎవరితో మాట్లాడాలనిపించింది, ఎవరి వాయిస్ అయితే దీనికి వెయిట్ ఇస్తుందేనని ఆలోచిస్తే అది మీ వాయిస్ అనిపించింది. ద ఉమెన్ బిహైండ్ ద మ్యాన్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు విక్రమార్క గారు. పశువులు కూడా అంత ఘోరంగా బిహేవ్ చేయరు. డిసిప్లిన్గా ఉంటారు కానీ వీళ్ళని ఏం చేయాలి, ఏం చెప్పాలి, వర్డ్స్ సరిపోవట్లేదు. ఎంత బీద కుటుంబం నుంచి అమ్మాయి వచ్చి చదువుకొని నేను ఏదో సర్వీస్ చేయాలి అనే మోటోతో డాక్టర్ అయ్యి సర్వీస్ చేస్తున్నప్పుడు మనం ఎటువంటి సమాజంలో ఉంటున్నాం అనే పైన మనం అందరూ ప్రశ్నించాలి. కానీ ఇటువంటి కేసెస్కి ఎందుకు ఇంత లేట్ చేస్తుంది? మహిళలు అంటే అంత చులకగా ఉందా? వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్, వాళ్ళ సేఫ్టీకి దే ఆర్ నాట్ బాదర్. ప్రిన్సిపల్కి తెలుసు, అక్కడ ఉన్న స్టాఫ్స్కి తెలుసు, ఎందుకు చేశారని కూడా తెలుసు. అమ్మాయికి ముందు నుంచి ట్రెత్ కూడా ఉండే కాబట్టి ఏడా వాళ్ళు చేసిన రేప్ చేయటం అనేది ఒక వెపన్ మహిళలకి. మీరు నిజంగా చిత్తశుద్ధితో లా తీసుకురావాలి. ఇంకొకసారి ఎవరైనా ఇటువంటి క్రైమ్ చేయడానికి ఆలోచించినా కూడా భయపడాలి. ఇవాళ ఎంతోమంది ఆమె కోసం నిలబడి ఫైట్ చేస్తున్న వాళ్ళందరికీ నేనైతే చేతులెత్తి దండం పెట్టాను. ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్స్ నేను, బికాజ్ మీ టైమ్ చాలా ప్రెషియస్, ఆల్ ఆఫ్ అవర్ టైమ్ ఇస్ ప్రెషియస్. కానీ ఆ టైం మాకు ఇచ్చినందుకు అండ్ నాతో మాట్లాడటానికి మీరు ఈ టైంలో ఇవాళ, దెర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఏంటంటే ఈ అభయ ఫ్రమ్ కోల్కతా, ఈ పాప ఇన్ మోర్ దాన్ వన్ వే ఇట్ రెజనేటెడ్ విత్ మీ. నాకు అది చాలా క్లోజ్ టు మై హార్ట్, ఎందుకంటే నా ప్రొఫెషన్ అది అండ్ నా పిల్లలు కూడా మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నారు. ఆ ఏజ్ గ్రూప్లో సడన్గా ఇట్ టుక్ మీ బ్యాక్ ఒక 25 ఇయర్స్ బ్యాక్. నేను ఆ టైంలో వెన్ ఐ వాజ్ ఇన్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏం జరిగింది దగ్గర నుంచి అన్నీ ఒక రీల్ లాగా తిరిగింది. సో అండ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఒక వారం రోజులు నాకు దాని గురించి చదవాలని కానీ వినాలని కానీ ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే ఇది జరుగుతూనే ఉన్నాయి అండ్ ఎంత భయానక బీభత్సంగా జరిగిందంటే నాకే, అంటే నేను డాక్టర్ని, ఐసీయూలో పేషెంట్స్ని చూస్తాను, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉండి వచ్చిన నేనే నాకు అది చూడాలని అనిపించలేదు, వినాలని అనిపించలేదు. బట్ ఐ థింక్ అది ఇంజస్టిస్, మనకి అనిపించింది చెప్పకపోవటం. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లోకి వెళ్లకుండా ప్రతి ఒక్కళ్ళం మనము ఏం చేయగలము, జూనియర్ డాక్టర్స్కి ఇచ్చే అడ్వైస్ కానీ లేకపోతే ఏం అడుగుతున్నాం, అసలు ఏం కావాలి, ఇవన్నీ ఆలోచించాలి అని చదవటం మొదలుపెట్టాను. నాకు ఫస్ట్ ఎవరితో మాట్లాడాలనిపించింది, ఎవరి వాయిస్ అయితే దీనికి వెయిట్ ఇస్తుందేనని ఆలోచిస్తే అది మీ వాయిస్ అనిపించింది. అండ్ ఫస్ట్ నేను చాలామందికి సుపరిచితురాలు, అందరికీ తెలిసిన ఆవిడే, అయినా కూడా నేను చెప్పాలి, ఇంట్రడ్యూస్ చేయాలి, మిస్సెస్ నందిని మల్లు గారిని. అమ్మ ఫౌండేషన్ చైర్మన్ అండ్ ద ఉమెన్ బిహైండ్ ద మ్యాన్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు విక్రమార్క గారు. అండ్ షీఈస్ అ మదర్ ఆఫ్ 2 బాయ్స్. అసలు మా జర్నీ బిగిన్ అయింది వాళ్ళ బాయ్స్ని నేను ట్రీట్ చేసినప్పుడు స్టార్ట్ అయింది. దట్ ఈస్ మెనీ ఇయర్స్ అగో. నేను ఒక పిడియాట్రిషియన్, డాక్టర్ షర్మిల, అపోలో హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. మామూలుగా ప్రతి పేషెంట్, ప్రతి ఫ్యామిలీతోనూ లాంగ్ టర్మ్ అసోసియేషన్ ఉండదు. అండ్ ఈ అసోసియేషన్ కంటిన్యూ అవటానికి కారణం మేడం ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ హ్యూమేన్ అండ్ బియాండ్ ఆల్ ద పవర్ అండ్ ఎవ్రీథింగ్ దట్ సరౌండ్స్ హర్. అంటే ఆవిడ చుట్టూతో ఉన్న చాలా హంగుల్లో మధ్యలో
నాకు అనిపించింది, నేను చూసింది, నేను ఫీల్ అయింది, చాలా ఆవిడ పెట్టిన ఫౌండేషన్ లాగానే ఒక తల్లి హృదయం, తల్లి హృదయంతో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎలాగోలా తను హెల్ప్ చేయగలిగిన ప్రతి ఒక్కళ్ళని హెల్ప్ చేద్దాము అనే తపన. ఐ థింక్ అది మా ఇద్దరికి కామన్ థ్రెడ్ అండ్ అదే రీజన్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ ఇలా అవ్వగలగటానికి. సో ఐఎమ్ హ్యాపీ మేడం ఈ టైం ఇచ్చినందుకు. అండ్ ఇప్పుడు దిస్ ఇస్ కంప్లీట్లీ అన్ఫిల్టర్డ్ అండ్ స్ట్రైట్ ఫ్రమ్ అవర్ హార్ట్. ఏమనిపించింది? నేను ఒక్కొక్క క్వశ్చన్ మేడంని అడుగుతూ దానికి నాకు అనిపించింది కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడు పీడియాట్రిక్ టాపిక్స్ మాట్లాడతాను, బట్ ఇది మెడికల్ ఫ్రిటర్నిటీకి సంబంధించింది. అండ్ ఒక యంగ్ విమెన్కి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని నా థాట్స్ షేర్ చేసుకోవడానికి, అసలు మనకి సిస్టంలో ఏమేమి చేంజెస్ ప్రాబబ్లీ చెయ్యగలిగితే ఇలాంటివి కొంత గొప్ప తగ్గుముఖం పడతాయి. నేను కంప్లీట్గా పోతాయని అనను, దట్ ఈస్ నాట్ రియల్. ఎక్కడైనా ఎలా అయినా క్రైమ్ అనేది మనుషులు ఉన్నంతకాలం జరుగుతూ ఉంటుంది, కానీ అది ఎంతవరకు మనం తగ్గించగలుగుతాం. యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూ అయ్యే లోపు మన స్టాటిస్టిక్స్ ఏంటంటే, ఈ 1 అవర్ లోపు 50 to 55 కేసెస్ ఫైల్ అవుతాయి. ఫైల్ అవ్వనివి ఇంకెన్నో క్రైమ్ అగెన్స్ట్ విమెన్. సో ఉడత భక్తి అండ్ సీతారాం శాస్త్రి గారు అన్నట్టు ఎవరో ఒకళ్ళు ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి కాబట్టి దాన్ని కొంచెం మోడిఫై చేసి ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత చేంజ్ తీసుకురావడానికి ట్రై చేయాలి. సో విల్ నౌ స్టార్ట్ టాకింగ్. మేడం, మీరు ఫస్ట్ ఇది వినగానే మీకు వచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఏంటో చెప్పండి. ఫస్ట్ మీలాగా నేను కూడా ఐ వాజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దట్ సచ్ అ థింగ్ హ్యాస్ హ్యాపెన్ టు అ ఉమెన్. ఒక మహిళ 31 సంవత్సరాల్లో ఉంది, తను చిన్నపిల్ల కూడా కాదు. ఆల్మోస్ట్ హాఫ్ అవర్ ఏజ్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్ 60 ఇయర్స్ అనుకుంటే హాఫ్ ఆఫ్ అవర్ ఏజ్ ఈజ్ ఓవర్. అండ్ 31 ఇయర్ ఓల్డ్ లేడీని ఇంత ఘోరంగా క్రైమ్ చేశారంటే వాళ్ళు మనుషులు గారు. పశువులు కూడా అంత ఘోరంగా బిహేవ్ చేయరు. పశువులు ఐ డోంట్ థింక్ అసలు మనుషులు చేసే ఈ గాస్లీ థింగ్స్ పశువులు చేయరు. ఫ్రీగా బ్రతుకుతూ ఉంటాయి. అండ్ వాళ్ళు కూడా ఏదో కొన్ని బౌండరీస్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్గా వాళ్ళు కూడా కొద్దిగా డిసిప్లిన్గా ఉంటారు. కానీ వీళ్ళని ఏం చేయాలి, ఏం చెప్పాలి, వర్డ్స్ సరిపోవట్లేదు వాళ్ళని చెప్పటానికి. అది కూడా ఒక డాక్టర్. డాక్టర్ అంటే ఏంటిది, మనుషులకి ప్రాణం పోసిన దేవుళ్ళలాగా భూమి మీద బ్రతికి ఉన్న మన వీసీ లివింగ్ గాడ్స్ అని అంటాం మనం డాక్టర్స్కి. అటువంటి లివింగ్ గాడ్స్ లాంటి వాళ్ళు పొద్దున్న లేచిన కాడి నుంచి ప్రాణాలని ఎట్లా కాపాడాలి, వాళ్ళని ఎట్లా బతికించాలనే తపనతో కష్టపడి ఎంత బీద కుటుంబం నుంచి అమ్మాయి వచ్చి చదువుకొని నేను ఏదో సర్వీస్ చేయాలి అనే మోటోతో డాక్టర్ అయ్యి సర్వీస్ చేస్తున్నప్పుడు తనకి ఇటువంటి క్రైమ్ని చూసి ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంది అమ్మాయి అంటే, మనం ఎటువంటి సమాజంలో ఉంటున్నాం అనే పైన మనం అందరు ప్రశ్నించుకోవాలి. ఈ సమాజాన్ని మనం చూసే భారతదేశము ఇది, దీంట్లో మహిళలకి పూజించాలి, దేవి రూపంలో చూడాలి. అండ్ ది వర్స్ట్ థింగ్ ఇస్ ఇది వెస్ట్ బెంగాల్ హైయెస్ట్ వన్ ఆఫ్ ది వెరీ దుర్గాదేవిని పూజించే స్థలం అది. కోల్కతా రైట్ దేర్ అన్నమాట దుర్గాదేవి. అండ్ మ్యాట్రియార్కల్ ఫీల్ ఆఫ్ సొసైటీ ఉన్న చోట చాలా వెల్ ఎడ్యుకేటెడ్ ఆర్ట్స్ కానీ వీటిలో చాలా ముందుకుండే వెస్ట్ బెంగాల్ లో. నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పనండి, ద అదర్ థింగ్ 2023లో జరిగిన మెడికో మీద జరిగిన దాడి అది కేరళలో. కేరళలో హైయెస్ట్ లిటరసీ అక్కడ కూడా మ్యాట్రియార్కల్ సొసైటీ వెరీ ఎడ్యుకేటెడ్ పీపుల్. అక్కడ 22 ఏళ్ళు ఆ పాపకైతే వందనా దాస్ అని. నాకు అన్నిటికంటే బాగా కష్టం అనిపించింది ఏంటంటే వందనాదాస్కి ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు. సో ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకుంటున్న ఈ టైంలో సుప్రీంకోర్టులో
సువమోటో తీసుకున్నారు కేసు, కొన్ని డైరెక్టివ్స్ వచ్చినాయి. నేను మీరు రాకముందు ఐ వాజ్ జస్ట్ గోయింగ్ లుకింగ్ అవుట్ ఏంటంటే ఒక కమిటీ నేషనల్ టాస్క్ ఫోర్స్ లాగా పెట్టి ఇంటరిమ్గా రిపోర్టు 3 వీక్స్లో, ఫైనల్ రిపోర్ట్ 2 మంత్స్లో వస్తాయి. మీరు ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్న డాక్టర్స్, లేకపోతే బాగా ఇదిగా ఫీల్ అవుతున్న డాక్టర్స్ అందరూ ప్లీజ్ కమ్ బ్యాక్ టు వర్క్ అన్నారు. ఫస్ట్ థింగ్ నాకు సుప్రీంకోర్టు ఇది సువమోటోగా తీసుకోండి అని తెలియగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఏదో ఒక కాల్ తీసుకున్నారు వీళ్ళు ఇంత క్విక్గా. సుప్రీంకోర్టే చూసింది అని అంటే చూసి, నో ఐ వాంట్ టు హియర్ అబౌట్ ఇట్, ఐ వాంట్ టు డూ ద రైట్ థింగ్ అని అన్నారండి. బట్ డోంట్ యూ థింక్ దట్ దే హావ్ టేకన్ టూ లాంగ్ టు టేక్ దిస్ డిసిషన్? ఎస్, అండ్ దే వెయిటెడ్ ఫర్ వన్ మోర్ సచ్ ఇంత ఘోరమైన రేప్ కోసం వెయిట్ చేశారా? సుప్రీం కోర్ట్ ఆల్సో షుడ్ టేక్ డిసిషన్స్ ఫాస్ట్. మన జ్యుడిషియరీ అనేది చాలా స్లోగా పోతుంది, చాలా జ్యుడిషియరీ పెయిన్ఫుల్లీ స్లో ఉంది. అండ్ శిక్ష పడట్లేదు ఎవరికి, శిక్ష పడట్లేదు. జ్యుడిషియరీ షుడ్ కమ్ అవుట్ విత్ సమ్ స్ట్రాంగ్ రూల్స్. గవర్నమెంట్ షుడ్ పుష్ ద జ్యుడిషియరీ. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో ఇట్స్ అ డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆల్సో. ద సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది జ్యుడిషియరీ. అవును, ఎందుకు ఇంత డిలే చేస్తుంది? ఏదో వేరే ఏదైనా కేసులు మాత్రం దాన్ని వైపే అది చూడట్లేదు. దే ఆర్ జస్ట్ టేకింగ్ ఇట్ ఫాస్ట్. వాళ్ళకి ఇష్టం ఉంది కేసు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఆ కేసులు అంటే దాన్ని ఫటాఫట్ తీసుకుంటున్నారు. ఎంబటెంబటే జడ్జ్మెంట్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. కానీ ఇటువంటి కేసెస్కి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? అంటే మహిళలంటే అంత చులకగా ఉందా? అంటే వాళ్ళ మానం, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్, వాళ్ళ దేనికోసం సేఫ్టీకి దే ఆర్ నాట్ బాదర్. సో నేను యాక్చువల్గా ఈ కేసు డీటెయిల్స్ అన్నీ చదివిన తర్వాత, ఐ మీన్ గాస్లీ థింగ్స్ ఆల్రెడీ అందరికీ తెలుసుంటాయి, కానీ జస్ట్ ఐ టచ్ అప్ ఆన్ ద డాట్స్. డాట్స్ ఏంటంటే జరిగింది ఆగస్ట్ 9th, అండ్ నాకు బాగా నన్ను కలిచివేసిన థింగ్స్ చెప్తాను. ఒకటి ఏంటంటే పేరెంట్స్ని 3 గంటలు బయట కూర్చోబెట్టి ఆ అమ్మాయి బాడీ కూడా చూడనివ్వకుండా చేశారు. అసలు ఇది మనం ఎక్కడ బ్రతుకున్నాం నాకు అర్థం కావట్లేదు. 3 అవర్స్ తర్వాత చూసిన బాడీని చూస్తే కూడా మనకి ఇట్లా హార్ట్ షివర్ అయిపోతుంది అది మనకి. అంటే ఆ 3 అవర్స్లో కూడా వాళ్ళు ఎంతగానో మానిపులేట్ చేశారు. అండ్ అసలు సుప్రీంకోర్టు 3 అవర్స్ తీసుకోవాలి, వై షుడ్ దే టేక్ 3 అవర్స్? ఏం చేస్తున్నారు 3 అవర్స్? అసలు ఐ హావ్ ఎ రైట్ టు లుక్ అట్ మై చైల్డ్ వెన్ ఎవర్ ఐ వాంట్, వై షుడ్ ఐ రిక్వైర్ ఎనీ పర్మిషన్ ఫర్ దట్? ఎస్, అక్కడ ఉన్న ఎవిడెన్స్ డిస్టర్బ్ చేయొద్దు అని ఒక మనిషి వాళ్ళతో కూడా ఉండి ఇమ్మీడియట్గా ఇట్లా వెళ్ళటం ఆలస్యం నేను చూడగలగాలి? అది దట్స్ మై బేసిక్ హ్యూమన్ రైట్ అది. అండ్ ఆ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో, నాకు నేమ్స్ చెప్పటం అసలు నచ్చట్లేదు, ఎందుకంటే వాళ్ళకి వి షుడ్ నాట్ ఈవెన్ గివ్ దట్ మచ్ ఇంపార్టెన్స్ కూడా ఇవ్వద్దు ఇవ్వద్దు. సో ఆ ప్రిన్సిపల్ సూసైడ్ అని చెప్పటం ఏంటి? అది ఎంత క్లియర్ కట్గా మానిపులేషన్ జరుగుతోంది అని తెలుస్తుంది. ఆయన సూసైడ్ అని చెప్తున్నారు కాబట్టి ఆ 3 అవర్స్లో వాళ్ళు దే వర్ ట్రైయింగ్ టు మేక్ ఇట్ లుక్ లైక్ సూసైడ్. మేకింగ్ ఇట్ లుక్, సి హి ఇస్ అ డాక్టర్, హి ఇస్ అ డాక్టర్ అండ్ దట్ ఇస్ అ హాస్పిటల్, ఆల్ ద డాక్టర్స్ ఆర్ అరౌండ్ యు, సో దే డోంట్ దే నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ దేర్. వాళ్ళు పార్ట్ ఆఫ్ స్టడీ, అది ద పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్ అది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఏం జరిగింది అనేది చూడగానే అర్థమవుతుంది. తెలియకపోతే అనుమానాస్పద మృతి అని చెప్పాలి. సూసైడ్ అని ఎలా అంటారు తెలియలేదు. అది కూడా డాక్టర్ వాళ్ళ ప్రొఫెషన్, అది చాలా క్లియర్ కట్గా అంటే చంటి పిల్లలకు కూడా తెలిసేట్టుగా ఉంది ఆ ఇంజరీస్ డిస్క్రిప్షన్, ఆ 14 ఇంజరీస్. అండ్ ఇంకొకటి నాకు చాలా బాధ వేసింది ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో దాంట్లో 150 ml సెమెన్ ఉంది అని కొంతమంది, కాదు లేదంట ఇది ఫేక్ న్యూస్. అంటే 150 ml సెమెన్ ఉండి 20 people 30 people రేప్ చేస్తేనే అది బిగ్ క్రైమా? ఒక మనిషి రేప్ చేసి చంపేసి చిత్రవధ చేస్తే అది క్రైమ్ కాదా? అసలు వాట్ ఇస్ ఇట్? అంటే లైఫ్కి ఇంపార్టెన్స్ ఏది? అంటే రేప్ చేసి చంపితేనే ఇంపార్టెంటా, ఒట్టి రేప్ అయితే కాదా? లేకపోతే వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు టెల్ పీపుల్? ఎంతమంది దాని గురించి డిస్కషన్స్? అది ఎంత ఫేక్ అనే దాని గురించి డిస్కషన్స్? రేప్ ఇస్ అ రేప్. Rape is a rape and whether it is a murder. Murder cum rape, double crime adi. You are losing a life. And andulo nen cheptanu about how medical education starts and how difficult it is anedi kuda cheptanu. To know
వాట్ ఈస్ ద జర్నీ షీ మస్ట్ హవ్ మేడ్. అవును, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో, లైక్ నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో చదువుకున్నాను, ఐ వాజ్ ద టాప్ గర్ల్ ఇన్ ద స్టేట్ దెన్. నా కొడుకు ఇప్పుడు ఇండియాలోనే టాప్ 50 చిల్డ్రన్లో ఒక అతను చదువుకున్నాడు. వాడు హీ హాస్ డిసైడెడ్ టు గో అబ్రాడ్. నేను ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ టాక్ దిస్ ఆర్ నాట్ టాక్, స్ట్రైట్ ఫ్రమ్ హార్ట్ కాబట్టి చెప్తున్నాను. వెళ్ళేటప్పుడు ఒకటి చెప్పాడు, మమ్మీ నేను చూశాను, నేను ట్రైన్ అవుతున్నప్పుడు చూశాను పేషెంట్స్ డాక్టర్స్ని ఎట్లా ట్రీట్ చేస్తారు, మన ఇన్స్టిట్యూషన్స్ మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తాయి, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మా ప్లైట్ ఏంటి, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రెయిన్స్ ఇన్ ద కంట్రీ అన్న మాటలు. బ్రెయిన్ డ్రెయిన్ అవుతుంది అంటే అవకేమవుతుంది. అండ్ ఇది తెలిసిన తర్వాత నేను ఒక 1 వీక్ చదవలేదు, హీ కాల్డ్ మీ ఫ్రమ్ ద యుఎస్ అండ్ టోల్డ్ మీ, మమ్మీ నీకు తెలియదు అనుకుంటా, దిస్ ఈజ్ వెరీ వెరీ ఘాస్ట్లీ, ఐ డోంట్ థింక్ నువ్వు తట్టుకోలేవు, నువ్వు చదివితే కూడా డోంట్ ఈవెన్ రీడ్ అబౌట్ ఇట్ అని చెప్పాడు. హీఈస్ హార్డ్లీ 20-year-old గాయ్ హూఈస్ టెలింగ్ మీ ఆల్ దీస్ థింగ్స్. సో ఇది ఈ ఇంప్రెషన్ వాట్ ఈస్ ఇట్ లీవింగ్ ఇన్ ద యంగ్ మైండ్, యంగ్ మైండ్ వచ్చే జనరేషన్ కి అసలు మెడిసిన్ లో రావటమే తప్పు అనే ఫీలింగ్ తీసుకొస్తుంది, విరక్తిని పుట్టిస్తుంది ఈ ప్రొఫెషన్ లో రావాలంటే. అండ్ నర్సెస్ మేడం, ఇప్పుడు డాక్టర్స్ గురించి మాట్లాడుతున్నా, ఐ యామ్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. నర్సెస్ ఎంత చిన్న పిల్లలు అంటే వాళ్ళు అరౌండ్ 20, 19, 20, 21 ఉంటారు, వాళ్ళ మీద ఎవరు పడితే వాళ్ళు రుబాబ్ చేయటం. అవును, పేషెంట్ అటెండెన్స్ ఇదంతా ఏంటంటే ఈ సిస్టమ్ని, దెర్ ఇస్ నో ప్రొటెక్షన్, పీస్ఫుల్గా పనిచేసుకునే అట్మాస్ఫియర్ లేనే లేదు అనేది ఎప్పటి నుంచో డాక్టర్స్ అందరూ గొంతెత్తి అడుగుతున్నా దీనికి ఎటువంటి కన్సర్న్ ఇవ్వరు. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవ్వాలి, మీరు పని చేయకుండా స్ట్రైక్ ఎలా చేస్తారు, ఇలా ఆర్మ్ ట్విస్ట్ చేసి ప్రతిసారి ఏది జరిగినా కానీ కొంతమంది సాడ్గా మాలో వాళ్ళే. ఇప్పుడు ఈ ఇన్సిడెంటే తీసుకోండి, ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ ఈజ్ అ డాక్టర్. అవును, మేము డాక్టర్స్ డాక్టర్ అని నాన్ డాక్టర్ అని మిగతా వాళ్ళు మమ్మల్ని చేస్తున్నారు అని అనే ముందు అతనే డాక్టర్. అండ్ ద వర్స్ట్ థింగ్ ఈజ్, అన్నిటికంటే బాధ అనిపించింది, ఇక్కడ రిజైన్ చేయించి విత్ ఇన్ మినిట్స్ బెటర్ మెడికల్ కాలేజ్ లో రిక్రూట్ చేశారు, అపాయింట్ చేశారు. అదే మెసేజ్ యు ఆర్ ట్రైయింగ్ టు గివ్. సో ఆయన కొంతసేపు ఆయన శుద్ధ పూస అనుకుందాం, శుద్ధ పూస అయితే హిల్ కమ్ క్లీన్ అండ్ దెన్ గివ్ హిస్ ఆర్డర్. అక్కడ చిన్న పిల్లలు అజిటేట్ చేశారు, నా పిల్లలు ఏజ్ ఉన్నవాళ్ళు 20 ఏళ్ళు అజిటేట్ చేశారు, ముందుకెళ్ళి అరిచారు, గో బ్యాక్, డోంట్ కమ్ టు అవర్ కాలేజ్ అని. అలా అలిజిటేట్ చేస్తా అంటే పోలీసు వీళ్ళు వాళ్ళు వాళ్ళని వెనక్కి తోడడం చూస్తున్నారు. ఎవరికి అంటే, పోలీస్ ఈజ్ మెంట్ టు ప్రొటెక్ట్ హూమ్, వాట్ ఆర్ పోలీస్ డూయింగ్ యాక్చువల్లీ, వ్యాండలిజం అది ఇది అని చెప్తున్నారు, అసలు ఎవరిని ప్రొటెక్ట్ చేశారు. అండ్ ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే దీంట్లో ఇన్వాల్వ్డ్ ప్రైమ్ అక్యూజ్డే అతను, కానీ ఐ థింక్ multiple people are involved, big people are involved, they have just made him scapegoat. ఆయనకి ఒక scapegoat లాగా, ఆయన ఒక victim లాగా చేసి ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ దట్ ఈస్ నాట్ ద ట్రూ స్టోరీ. ద ట్రూ స్టోరీ బిహైండ్ దట్ ఈస్ సంథింగ్ ఎల్స్ ఓన్లీ. యాక్చువల్లీ చేసిన వాళ్ళు వీళ్ళందరికీ తెలుసు, ఆ ప్రిన్సిపల్కి తెలుసు, అక్కడ ఉన్న స్టాఫ్స్కి తెలుసు, ఎందుకు చేశారని కూడా తెలుసు, అమ్మాయికి ముందు నుంచి ట్రెత్ కూడా ఉండే. కాబట్టి ఏడ వాళ్ళు చేసిన నేరాలన్నీ బయటపడతారనే భయంతోనే ఆమె భయపెట్టడానికి ఇదేనా, ఇది ఒక వెపనా, రేప్ చేయటం అనేది ఒక వెపనా మహిళలకి, రేప్ అండ్ మర్డర్, మర్డర్ చేసేసి గొంతు ఎత్తితే, అంటే మహిళలు అనేది గొంతు ఎత్తకూడదా, చెప్పొద్దా, వాళ్ళ ఒపీనియన్ని చెప్పకూడదా, ఇది తప్పు చేస్తున్నారని తప్పు చెప్పకూడదా, అదేనా నేరం చేస్తుంది ఒక మహిళ. ఒక పక్కకేమో మహిళల్ని మనం ఈక్వల్గా చూసుకోవాలి, ఈక్వల్గా ఉండాలి, అండ్ చాలా చోట్ల మహిళలు దే ఆర్ డూయింగ్ ద బెస్ట్ దెన్ మెన్. 50% ఆఫ్ మెడికల్ హెల్త్ కేర్ అన్నీ కలుపుకుంటే మోర్ దెన్ 50% విమెన్ ఫోర్స్. ఎంపతి కావాల్సి వచ్చినప్పుడు, అంటే మీకు ఆ మదర్లీ టచ్, హ్యూమన్లీ టచ్ కావాలంటే, మదర్ కావాలి, మళ్ళీ అమ్మాయి కావాలి, అమ్మాయి కానీ ఆ అమ్మాయికి ఏ రకమైన సేఫ్టీ సెక్యూరిటీ ఉండదు,
ఇది ఇప్పుడు ఆమె ఒపీనియన్ కూడా చెప్పడానికి లేదు. ఆమె ఒపీనియన్ చెప్తే ఐదర్ రేప్ చేస్తున్నారు లేకపోతే చంపేస్తున్నారు, అంతే. లేకపోతే భయపెడుతున్నారు. ఆడోళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ వాళ్ళంత స్ట్రాంగ్ మెన్ అంత స్ట్రాంగ్ అయితే లేరుగా. ఫిజికలీ దే ఆర్ నాట్ స్ట్రాంగ్, బట్ మెంటలీ ఒక మహిళ ఒక పురుషుడి కంటే కూడా చాలా స్ట్రాంగ్ మెంటలీ. కానీ ఫిజికలీ తను స్ట్రాంగ్ కాదు అంటే ఫిజికలీ ఆమెకి అటాక్ చేస్తున్నారు. 10 పీపుల్ కలిస్తే ఒక మ్యాన్ కూడా రెసిస్ట్ చేయలేడు. మల్టిపుల్ పీపుల్ చేశారు. ఆ ఫ్రాక్చర్స్ చూస్తే అండ్ ద వే షీ వాజ్ టార్చర్డ్, హౌ షీ వాజ్ బీటెన్ అండ్ రేప్డ్ చదువుతుంటే నా గుండె ఇట్లా షివర్ అయిపోయింది. అరే పాపం ఎట్లా తను తట్టుకుంది, ఆ పెయిన్ ని ఎట్లా తట్టుకుంది ఉండొచ్చు. పాపం ఆమె చచ్చిపోక ముందు ఎంత పెయిన్ ని ఆమె అనుభవించిందో ఏందో పాపం అని. అండ్ బ్రతికున్న వాళ్ళ పేరెంట్స్ ఎంత పెయిన్ఫుల్, లైఫ్ లాంగ్ వాళ్ళు పెయిన్ఫుల్. ఆ పెయిన్ ఏదో కూలినాలి చేసి కూతుర్ని డాక్టర్ చేస్తే ఇలా ఏదో బాగుపడుతుంది అని అనుకుంటే అది కూడా వాళ్ళకి లేకుండా ఈ వయసులో చేస్తారు. ఆ అమ్మాయి డైరీ రాసే అలవాటు ఉందంటే ఎంత డిసిప్లిన్ అండ్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ అయితే దే విల్ షేర్ దేర్ థాట్స్. ఆమె ఎంత దేని గురించో చాలా డిస్టర్బ్ అయ్యి ఉంటుంది, దేని గురించో ఒక సిస్టమ్ ని మార్చాలి అనే తపనతోని చేసింది. సో ఇప్పుడు ఇస్తున్న మెసేజ్ ఏంటంటే ఎవరికైతే అలాంటి ఆలోచనలు ఉన్నాయో వాళ్ళకి ఏం జరగబోతుందో చూడండి అని ఒక ఒక టెర్రర్ రెజీమ్ ని తీసుకురావటానికి ఇది ఒక వెపన్ కింద వాడుకున్నారు. అండ్ అన్నిటికంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 1880లో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయింది. చాలా పుణ్యాత్ముడు ఆయన, ఈ కాలేజ్ పెట్టిన ఆయన పుణ్యాత్ముడు. ఆయన హీ మస్ట్ బి లైక్ అది గుడిలాగా ఆయన అనుకున్నాడు. దాన్ని దాంట్లోనే ఇలా దేవి లాంటి అమ్మవారిది ఇది జరిగింది. అండ్ ఇది అది కలకత్తాలో 4th to 5th ఇన్సిడెంట్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇన్ దట్ సేమ్ కాలేజ్. అంటే ఐ డోంట్ నో మరి ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కాకుండా కూడా ఇక్కడ గవర్నమెంట్ అండి, ద జుడిషియరీ హ్యాస్ టు కమ్ అవుట్ విత్ స్ట్రాంగ్ లాస్ అండ్ జడ్జ్మెంట్స్ అండ్ దాంతో దే హ్యావ్ టు మేక్ స్ట్రాంగ్ లాస్ చేయాలి. అరబిక్ కంట్రీస్లో పోయి చూడండి మహిళలకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు. అక్కడ ఒక మహిళకి ఒక రేప్ జరిగిందంటే నడి రోడ్డు మీద అందరు చూస్తుంటే వాళ్ళని షూట్ అట్ సైడ్ చేస్తారు. ఇంకొకడు అటువంటి పాపం చేయక ముందు 100 సార్లు ఆలోచిస్తాడు. ఆ భయమే లేదు మన దేశంలో. ఎట్లా వస్తుంది భయం? అదే ఏదో జరిగిన నిర్భయ కేసులో ఏదో ఒక జడ్జ్మెంట్ చేశారు, ఏదో ఒక తీశారు, కానీ దానికి 100 లూప్హోల్స్ వదిలేశారు. దానికి మళ్ళీ మీరు చేసేది దేనికి లూప్ హోల్స్ వదిలేయాలంటే దాంట్లో నుంచి వాడు తప్పించుకొని నేరం చేసిన వాడు తప్పించుకోవడానికి కూడా దారులు చూపిస్తూనే ఉన్నారు. మీరు మరి ఎందుకు లా తెస్తున్నారు? మీరు నిజంగా చిత్తశుద్ధితోని లా తీసుకురావాలి. ఆ చిత్తశుద్ధితోని ఆ లాస్ని ఇంప్లిమెంట్ చేయాలి అండ్ స్ట్రాంగ్ లాస్ని తీసుకురావాలి. ఇంకొకసారి ఎవరైనా ఇటువంటి క్రైమ్ చేయటానికి ఆలోచించినా కూడా భయపడాలి. అది గవర్నమెంట్ చేసే డ్యూటీ ఇవ్వాలి. అండ్ యాక్చువల్లీ వర్క్ ప్లేస్లో సేఫ్టీ అనేది వర్క్ ఇన్స్టిట్యూషన్ని రెస్పాన్సిబుల్ చేయాలి. అండ్ ఐల్ టెల్ యూ సంథింగ్ ఇంట్రెస్టింగ్, యాక్చువల్గా ప్రతి కాలేజ్ గురించి కూడా అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు అనే దాన్ని బట్టి దాని రేటింగ్ దాని అడ్మిషన్ ప్రాసెస్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి అవుట్ సైడ్ ఇండియా. మన దగ్గర అలాంటిది లేదు. బ్లాక్ లిస్ట్ చేయాలి ఏ ఇన్స్టిట్యూషన్స్ అయితే విమెన్ ఆర్ మేల్ ఆల్సో, వై నాట్ చిల్డ్రన్, మేల్ చిల్డ్రన్ ఆల్సో, ఎవరికైతే సేఫ్ కాదో వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయాలి ఇన్స్టిట్యూషన్స్ని. అట్లా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటే తప్ప కాలేజ్ యాజమాన్యం డెఫినెట్గా మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబుల్ పర్సన్ అవ్వాలి. ఏది జరిగినా కానీ వాళ్ళది రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా వాళ్ళని రెస్పాన్సిబుల్ చేయాలి. అప్పుడే సిస్టమ్స్ని ఇన్ ప్లేస్ ఉంచుతారు. ఇలా కాలేజ్ యాజమాన్యం ద్వారానే క్రైమ్ జరగటం అనేది దౌర్భాగ్యమైన స్థితి ఇది డాక్టర్స్కి. మేడం చెప్పినట్లు ఇన్స్టిట్యూషన్స్ కూడా షుడ్ బి లిస్టెడ్ అకార్డింగ్ టు దర్ సేఫ్టీ అండ్ వాట్ ఎవర్ దే పర్ఫార్మెన్స్ పైన ఉండాలి. జుడిషియరీ దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయాలి. వాళ్ళ పిల్లల్ని
పెరుగుతున్నప్పుడు కూడా అప్పుడే వాళ్ళకి ఇది నేరము, ఇది ఇట్లా చేయకూడదు, మహిళని ఎట్లా రెస్పెక్ట్ చేయాలి అనేది ఎడ్యుకేట్ వాళ్ళ చిల్డ్రన్ని చేసే అవసరం ఉంది. మన స్కూల్స్ని కాలేజెస్లో కూడా మోరల్స్ ఎథిక్స్ గురించి పిల్లలకి స్కూల్లోనే నేర్పించే చాలా అవసరం ఉంది. అంటే గురించి స్కూల్స్లో కూడా గర్ల్స్ని మనం ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, ఏం చేయాలి, వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి మనము అనేది కూడా. మన రిలీజియస్ గురుస్ కూడా ఈ మధ్య వాళ్ళు కూడా దీంట్లో ఈక్వల్ పార్ట్ తీసుకొని, ఇది పాపం, ఇది పుణ్యం, ఏంటిది దాని గురించి, ఏంటిది ఒక పెళ్ళి అనేది ఏంటిది, మహిళ ఇంకా ఒక పురుషుడు సంబంధాలు ఎటువంటి ఉండాలి అనే దాని గురించి కూడా ఈ సొసైటీని ఎడ్యుకేట్. ఈ మధ్య చాలా పెద్ద గ్యాప్ వచ్చేసింది. రిలీజియస్ గురుస్ కూడా ఇవన్నీ మాట్లాడటం అనేది చాలా తగ్గించి వాళ్ళు కూడా ఎక్కువ శాతం పాలిటిక్స్ గురించి మాట్లాడటం చేయటం కంటే సొసైటీని మనం ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, రాబోయే జనరేషన్స్కి మనం ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి, రిలీజియస్ గైడెన్స్ అయినా కానివ్వండి, లేకపోతే సమాజంలో ఎట్లా ఉండాలి, సొసైటీలో ఎట్లా ఉండాలి, మహిళ ప్రాతినిధ్యం ఎట్లా ఉండాలి, తల్లిదండ్రి ప్రతి మనం మన డ్యూటీస్ ఏంటిది, అవి అన్నీ ఎడ్యుకేట్ చేసే అవసరం చాలా ఉంది. మనం అన్నీ జ్యుడిషియరీ పైన రూల్స్ రెగ్యులేషన్స్ పైన వదలకుండా అందరు దీనికి రెస్పాన్సిబుల్ ఉన్నారు. ఇప్పుడు మనం దీనికి మనం వదిలేస్తే, ఇక్కడే మనం దీన్ని వదిలేస్తే ఇంకా రాబోయే జనరేషన్ ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇది మధ్యలో మనం వదిలిపెట్టాం చూడండి, దాని రిజల్ట్ ఇది. దీనికంటే ముందు ఇవి అన్నీ ఎక్కువ కాకపోతుండే, కానీ ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ ఆపేసాము. రిలీజియస్ గురువు అయినా, టీచర్స్ అయినా, పేరెంట్స్ అయినా, పేరెంట్స్ కూడా పొద్దున్నీ సాయంత్రం ఇద్దరు పని చేస్తారు, పిల్లలకి టైం ఇవ్వట్లేదు, పిల్లలతో టైం స్పెండ్ చేసి వాళ్ళు కూడా కొన్ని మంచి చెడు ఆ సొసైటీలో మనం ఎట్లా బతకాలి అని చెప్పే చాలా అవసరం ఉంది ఇవాళ. ఎగ్జాక్ట్లీ, నేను ఇప్పుడు మేడం మాట్లాడుతున్నప్పుడు నాకు రెండు పాయింట్స్ చెప్పాలనిపించింది. నెంబర్ వన్, వెరీ రైట్లీ పాయింటెడ్ అవుట్, పేరెంట్స్ రోల్ ఏంటి దీంట్లో అనేది. ఫస్ట్ ఈజ్ విమెన్కి విచ్ ఆర్ బ్యాడ్ టచ్, లేకపోతే ఏవి హై రిస్క్ సరౌండింగ్స్, ఎలాంటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ప్రతిసారి యూ హ్యావ్ టు చూజ్ యువర్ బ్యాటిల్స్, ఎలాంటి వాళ్ళతో తలపడకూడదు డైరెక్ట్గా, ఎలాంటి అథారిటీస్ మీద మనము రిలై అవ్వచ్చు అనేది కూడా చెప్పి, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరి ద్వారా మనం సొల్యూషన్ వెతుక్కోవాలి, ఏ పాత్ని అవలంబించాలి, ఇలాంటివన్నీ పేరెంట్స్ చెప్పగలుగుతారు పిల్లలకి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మన పిల్లల్లో విపరీత ప్రవర్తనలు చిన్నప్పుడే కనిపిస్తాయి. రేపిస్ట్లు 4 రకాలు, ఇప్పుడు దాని గురించి లెక్చర్ ఇవ్వడం కష్టం, కానీ వీళ్ళల్లో చాలామంది నేర ప్రవృత్తి ఉన్న అడల్ట్స్ చాలామందికి చిల్డ్రన్గా ఉన్నప్పుడే ఆ నేర ప్రవృత్తి ఛాయలు కనిపిస్తాయి. వాళ్ళందరికీ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి, సైకలాజికల్ అబరేషన్స్ ఉంటాయి, సాడ్లీ వన్ ఆఫ్ ద పేరెంట్కి కూడా ఉండొచ్చు. బట్ నార్మల్గా ఉన్న పేరెంట్ దాన్ని గుర్తించి హెల్ప్ తీసుకోవాలి. హెల్ప్ తీసుకుని వాటికి మందులు వాడాలా, కౌన్సిలింగ్ తీసుకోవాలా, ఇలా పీడియాట్రిషియన్గా ఇది ఒక ఇంపార్టెంట్ సూచన నేను చేద్దాం అనుకున్నాను. క్రైమ్ తగ్గించడానికి అటువైపు నుంచి ఒక ఎత్తు అయితే, హౌ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు నా దగ్గర, నేను సోషల్ మీడియాలో కూడా చూశాను, మమ్మల్ని తిరగొద్దని చెప్తున్నారు, వాళ్ళకి ఏం చేయకూడదో చెప్పండి అన్నారు. ఎస్, దట్ ఈస్ రైట్. కానీ ఒక గుంపు, ఒక పిచ్చి కుక్కల గుంపు ఉంది రోడ్డు మీద వెళ్తుంది, పేరెంట్స్ ఏం చెప్తారు, ఆ దారిలో వెళ్ళొద్దు, ఇటువైపు వెళ్ళండి అని. అంటే పిచ్చి కుక్కలు గొప్ప అయినట్ట, లేదా మనం తెలుగులలో అయినట్ట. సో ఫస్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ పర్టికులర్ ABCD చేయకూడదు అని పేరెంట్స్ చెప్పినప్పుడు అది వినటం నేర్చుకోండి. పేరెంట్స్ డెఫినెట్గా డైలాగ్ ఉండొచ్చు, మరి ఇలా అయితే ఎలా, అలా అయితే ఎలా, డిస్కస్ చేయండి, మీ టీచర్స్తో చేయండి, మీ పెద్దవాళ్ళతో చేయండి, చదవండి, కమప్ విత్ సొల్యూషన్స్. ఇట్స్ అన్ ఓపెన్ థింగ్, ఓపెన్ సొసైటీ చెప్పచ్చు. కానీ అది మిమ్మల్ని ఏ రకంగానూ తక్కువ చేయటం కాదు, మీ జాగ్రత్త కోసం వాళ్ళు ఇస్తున్న జాగ్రత్తలు. సో అది ఒక ఇంపార్టెంట్ థింగ్. అయితే ఈ కేసు గురించి ఇంకొకటి ఏంటంటే, దీన్ని నిర్భయతో కూడా కంపేర్ చేయలేం. నిర్భయ ఒక భయానక భీభత్సమైన క్రైమ్ జరిగింది, దాంతో కొంతవరకు మన జ్యుడిషియల్ సిస్టమ్
రెస్పాండ్ అయ్యి కొన్ని మార్పులు చేసింది. ఇంకా చాలా మార్పులు జరగాల్సి ఉండగా, అయితే అది అర్ధరాత్రి బస్లో తిరుగుతున్న ఒక పాప పైన జరిగిన పాశవిక దాడి. ఇదేంటిది, నేను పని చేస్తున్నాను, నేను చదువుకుంటున్నాను, నా టీచర్స్ నా కొలీగ్స్ అందరి మధ్యలో సేవ చేస్తున్న సేవియర్ పైన జరిగిన అత్యాచారం అండ్ ఘాస్లీ మర్డర్. దీనికి ఏం చెప్తారు, అమ్మాయిలు ఇలా బట్టలు వేసుకున్నందుకు జరిగింది, లేకపోతే అలా నవ్వినందుకు జరిగింది, లేదంటే వెళ్ళగొడిన చోటుకి వెళ్ళిందని జరిగి, దీనికి సమాధానం ఎలా చెప్తారు? ఎవరైనా ఎవరు చెప్పలేరు. వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ హియర్ డాక్టర్, కొద్దిగా డాక్టర్స్కి ఉన్న ఫెసిలిటీస్ అయినా వాళ్ళ వర్క్ అవర్స్ కూడా దాంట్లో కూడా కొద్దిగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మహిళ అయి ఆమెకి 36 hours 24 hours రాత్రి పగలు ఆడ పని చేపిస్తున్నారు మీరు హాస్పిటల్స్లో. నాకు అడిగితే యూ గివ్ దెమ్ ఓన్లీ 12 hours, అది కూడా డే టైం ఇవ్వండి. మహిళలకి నైట్ టైం నైట్ డ్యూటీస్ కోసం డాక్టర్స్కి చెప్పకూడదు అని నా పర్సనల్ ఒపీనియన్ అది. బట్ అది 50-70% వర్క్ ఫోర్స్ వాళ్ళు. అట్ ద సేమ్ టైం ఏంటంటే, ఇన్ కేస్ మీరు నైట్ డ్యూటీస్ చేపిస్తున్నారు అనుకోండి, 24 hours లేకపోతే 36 hours డ్యూటీ చేపిస్తున్నప్పుడు రాత్రి పూట వాళ్ళు పండుకోవటానికి సరైన ఫెసిలిటీస్ ఇవ్వండి. అప్పుడు ఆ అమ్మాయికి పండుకోవడానికి కూడా సరైన ఫెసిలిటీస్ లేదు. ఒక బెంచ్, ఒక కాన్ఫరెన్స్ రూమ్ లో ఒక బెంచ్ పైన పోయి పండుకుంటారు. ఇటువంటి పరిస్థితి ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉంది, ఆ ఒక్క హాస్పిటల్లోనే లేదు, చాలా ఇన్స్టిట్యూషన్స్ లో. అదే అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో ఇప్పుడు కొద్దిగా రినోట్ అయిన హాస్పిటల్స్ లో వాళ్ళకి ఏదైనా రెస్ట్ రూమ్ ఇస్తున్నట్లు ఉంది, కానీ మోస్ట్లీ అండ్ చాలా హాస్పిటల్స్ లో నైట్ డ్యూటీస్ చేసే డాక్టర్స్ కి నర్స్ కి మహిళలే కాదు, మెన్ డాక్టర్స్ కి కూడా, మెన్ డాక్టర్స్ ఉన్నారు దాంట్లో, లేడీస్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు. వాళ్ళకి మీరు 24 hours డ్యూటీ చేపించినప్పుడు కనీసం ఒక నాప్ తీసుకోవటానికైనా, ఒక కొద్దిసేపు ఒక అరగంట పండుకోవటానికైనా టైం దొరికినప్పుడు పండుకోవాలనుకున్నప్పుడు సరైన ఫెసిలిటీస్, ఒక సపరేట్ రూమ్ ఇవ్వండి, ఒక సపరేట్ బెడ్ ఇవ్వండి వాళ్ళకి కూడా పండుకోవటానికి. ఇలా హాస్పిటల్స్ ఎంత డబ్బు సంపాదిస్తున్నారు, అంత డబ్బు మెయింట చేస్తున్నప్పుడు వాళ్ళు దే హ్యావ్ టు గివ్ ప్రాపర్ ఫెసిలిటీస్ టు ద డాక్టర్స్ హు ఆర్ సర్వింగ్ టు దట్ హాస్పిటల్. ఆ స్టాఫ్, ఆ నర్సెస్కి కొద్దిగా సరైన బెడ్రూమ్ ఇవ్వండి. ఫుడ్ ఒక మీరు పేమెంట్ ఇచ్చేస్తే, నీళ్ళు ఉండవు, రెస్ట్ రూమ్ ఉండదు అండ్ సెక్యూరిటీ, అది సర్వీస్గా. ఐ విల్ టెల్ యు మై ఓన్ ఎక్స్‌పీరియన్స్. సెకండరీ అక్కడ వాళ్ళ సంపాదన అయితే సెకండరీ, కానీ వాళ్ళు హోల్ హార్టెడ్గా అక్కడ వచ్చి ప్రొఫెషన్ని సర్వీస్ కోసం సెలెక్ట్ చేసుకున్నారు. నర్స్ అయినా కానివ్వండి, డాక్టర్స్ అయినా కానివ్వండి, ఒక సొసైటీకి, ఒక సాటి మనిషికి నేను సర్వ్ చేసి వాళ్ళ ప్రాణాలని కాపాడాలి అనే దానికోసం వాళ్ళు ఈ ప్రొఫెషన్లో వస్తున్నప్పుడు వాళ్ళకి మనం మినిమం ఫెసిలిటీస్ కూడా ఇవ్వకపోతే ఎట్లా? నేను ఒకటి చెప్తాను మీకు ఇన్సిడెంట్. ఐ వెంట్ బ్యాక్ 25 years అని చెప్పాను కదా. ది రీజన్ ఈజ్ మా అబ్బాయిని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఐ వాజ్ డూయింగ్ మై MD గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో, టాప్ చేసి స్టేట్లో, దట్స్ ద బెస్ట్ వన్ అని చెప్పి తీసుకున్న దాంట్లో ఎమర్జెన్సీ డ్యూటీ చేస్తున్నప్పుడు ఐ వాజ్ వన్ ఆఫ్ ద జూనియర్ మోస్ట్. సో అప్పుడు ఎలా ఉంటుందంటే 100 మంది పేషెంట్స్, సో ఒక 2 hours నాతో పాటు ఉన్న మిగతా డాక్టర్స్ ఒక 1 hour దే వెంట్ టు రెస్ట్. 1 hour ఐ వాజ్ ప్రెగ్నెంట్ దెన్. ఆ టైంలో నన్ను పేషెంట్ అటెండెన్స్ వచ్చి కొట్టారు. రీజన్ ఏంటో చెప్తాను. ఏంటంటే ఒక ఆస్తమా ఉన్న చైల్డ్ని వద్దండి, వెయిట్ చేయండి, సీనియర్ డాక్టర్ వచ్చే వరకు మీకు ఇంకా క్లియర్గా చెప్తారు, ఇప్పుడు తీసుకెళ్తే అతనికి ప్రాణానికి హాని అని నేను అడ్డుకున్నందుకు నువ్వెవరో చెప్పడానికి అని కొట్టారు. సో అది వెరీ సాడ్. సో దట్ ఈస్ అప్పుడు నా మేల్ కొలీగ్ ఇంకొక అతన్ని, నాకంటే 1 year సీనియర్, నా ఓన్ మేల్ కొలీగ్ నాతో పాటు ప్యారలల్ అతనికి పిలిచి నేను అతని సహాయంతో ఐ హ్యాడ్ టు గో అవుట్ ఆఫ్ ద హాస్పిటల్. దట్ ఈ అంటే అది నాకు అప్పట్లో అది నన్ను చాలా కలిచివేసింది. బట్ ఇది ఇప్పుడు జరుగుతున్న దీన్ని చూసుకుంటే ఇంకా నాకు మాటలే రావట్లేదు. రేపు కూడా కాదు, ఈ మధ్య డాక్టర్స్ పైన కూడా పేషెంట్స్ ఫిజికల్ అటెండర్స్ అందరూ చాలా, అండ్ జూనియర్ మోస్ట్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను వాళ్ళని బెదిరించాను, నో డౌట్ వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఉన్న బాధ ఉంటుంది వాళ్ళకి,
వాళ్ళ పేషెంట్స్, వాళ్ళ రిలేషన్స్ ఉండొచ్చు, సొంత వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి బాగాలేదు, వాళ్ళు హాస్పిటల్లో వచ్చారు, దానికి వాళ్ళు అటెండ్ చేస్తూనే ఉంటారు, కానీ కొద్ది రిపోర్ట్స్ రావడానికి, కొద్ది టెస్టులు రావడానికి కొద్ది టైం పడుతుంది. దానికి మనం డాక్టర్స్ని బ్లేమ్ చేయలేము, వాళ్ళపైన దాడులు చేయొద్దు. అండ్ రాత్రిపగలు కష్టపడుతున్నారు. ప్రతి అవుట్కమ్ మన చేతుల్లో ఉండదు కదా, ఇది బయాలజీ. మీకున్న జబ్బు బట్టి, మీ శరీరాన్ని బట్టి, మీరు వచ్చిన టైం బట్టి, దాంట్లో చాలా సార్లు మీరు లేట్ గా వస్తూ ఉంటారు. అవును, లేదా అది నయం కాని జబ్బు అవ్వచ్చు, లేదా మీ శరీరం తట్టుకోలేని నయం కాని జబ్బు, నయం కాదు అని తెలిస్తే కూడా, కానీ ఆ డాక్టర్ లాస్ట్ మినిట్ వరకు నేను ఏదో రకంగా వాడిని కాపాడలే, నేను బతికిస్తాను బతికిస్తాను అనే దాని తపనతోనే వాడిని చేస్తూనే ఉంటారు పాపం. ఇంకా గో మెడికలీ హీ నో సమ్వేర్ బ్యాక్ ఇన్ హిస్ మైండ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్, బట్ స్టిల్ హీ పుట్స్ హిస్ ఎఫర్ట్స్ అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, అన్ని ప్రొఫెషన్స్ అక్రాస్ మీరు స్టడీస్ జరిగినాయి, ఎవరి ఏ ప్రొఫెషన్లో మోస్ట్ ఎంపథెటిక్ అంటే అవతలకి తపనబడి సహాయం చేయాలి అనే ఎంపతి ఉన్న ప్రొఫెషన్స్ లో మెడికల్ ఫీల్డ్ ఇంకా టాప్ లో ఉంది. ఎంతమంది క్రిమినల్ ఆలోచనలు ఉన్నాయి అనే దాన్ని స్టడీ చేస్తే అది బాటమ్ లో ఉంది. లేరు 0% అనేది ఎవరు అనరు, మనుషుల్లో అన్ని రకాలు అన్ని ప్రొఫెషన్స్లోనూ ఉంటారు. బట్ ఈ ప్రొఫెషన్లో మాకు అసలు వేరే ఫ్యాకల్టీస్ డెవలప్ అవ్వవు. ఒక 10 ఇయర్స్ పుస్తకాలు, పేషెంట్స్ తప్ప దేని మీద ఫోకస్ ఉండదు. మాకు మినిమం థింగ్స్ కూడా బయట జనరల్ నాలెడ్జ్ ఉండదు. అవును, సో అలాంటప్పుడు మాకు ఇంక ఇంటెన్షన్ కూడా ఇంకేం ఉండదు. ఎంతసేపు బాధని ఇలా తీసుకుని వాటిని తగ్గించడానికి ఏం చేయాలి? అండ్ ఈ ప్రాసెస్ లో చాలా మెంటల్ గా డిస్టర్బ్ అవుతారు. అది ఎప్పుడైతారంటే యు ఆల్సో ఫీల్ ద పెయిన్ ఆఫ్ ద ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఆ పేషెంట్ కి ఉన్న పెయిన్ మీరు కూడా ఫీల్ చేస్తున్నారు, కాబట్టి అంత ఎంపతితోని మీరు అంత కమిట్మెంట్ తోని రాత్రి పగలు కష్టపడి ఎట్లా కాపాడాలి, వాళ్ళని కొట్టాలని ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. నేను పేషెంట్ గా కూడా ఉన్నాను, వెన్ ఐ అన్వెల్, నాకైతే నా డాక్టర్ నాకు దేవుడిలానే కనిపిస్తాడు. అంతే, దేవుడు రాలేక ఈయన ద్వారా నాకు హెల్ప్ చేస్తున్నాడు. అందుకే ఇవాళ మాకు డాక్టర్ గారితో అటువంటి సంబంధాలు ఉన్నాయి, బికాజ్ తను ఎంత బాగా చూసుకున్నారు పిల్లల్ని. కాబట్టి ఇవాళ ఫ్యామిలీ పరంగా ఒక క్లోజ్ రిలేషన్, ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా తను నాకుంది. ఎందుకంటే నా పిల్లల్ని బాగాలేనప్పుడు ఎంత బాగా చూసుకున్నారు, నేను ఉన్న లేకపోయినా కూడా ఒక ఫోన్ చేసేసే తన నా పిల్లల్ని జాగ్రత్త, తన సొంత పిల్లల్లాగా చూసుకుంటారు. ఎవరు చూసుకుంటారండి ఈ రోజుల్లో? సొంత ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే ఎవరు మనకి హెల్ప్ చేయడానికి దగ్గర రారు. ఆ ఫీలింగ్ ఉందిగా, ఆ తపన ఉంది, కాబట్టి డాక్టర్స్ ఇవాళ ఉన్నారుగా, ఇవాళ నడుస్తుందాంగా మనం అందరం. లేకపోతే ఎంతోమంది ఎప్పుడో చనిపోయేటోళ్ళు, ఇవాళ ఎంతోమంది ప్రాణాలతో ఉన్నారంటే ఈ లివింగ్ గాడ్స్ మూలనేగా, మనకి డాక్టర్స్ మూలనేగా. అటువంటి డాక్టర్ పైన ఇంత అత్యాచారం చేశారంటే చాలా బాధాకరం అండి. ఇది ఇట్ ఈస్ వెరీ బ్యాడ్, ఇట్ ఈస్ అ బ్లాక్ డే, దట్ ఈస్ అ బ్లాక్ డే ఆన్ ద ఎర్త్ అన్నాలి. అమ్మాయికి చేసిన రోజు, అత్యాచారం చేసిన రోజు, ఈ భూమి పైన అది బ్లాక్ డే కింద మనం చూడాలి. ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు చిన్న చిన్న పిల్లలు, 8 ఇయర్స్ 9 ఇయర్స్ 9 నెలల పిల్ల, పసి పిల్ల పైన కూడా అటువంటి అత్యాచారాలు జరుగుతాయి. కొన్ని బయట చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోవట్లేదు. ఎందుకంటే జ్యుడిషియరీ ఏం చెయ్యదు, మా పరువు పోతుంది అనే భయంతో ఎంతోమంది ఇవాళ ఇటువంటి పాపాన్ని తల్లిదండ్రి కూడా మింగి కూర్చుంటున్నారు. ఆ చిన్నపిల్ల పైన జరిగిన ఆ అత్యాచారం జీతాంతం ఆమెకు వెంటాడుతుంది, అది ఎవరు చూడట్లే. దాన్ని లైట్ తీసుకుంటున్నారు, చాలా అది మొగల్ పైన విరక్తిని పుట్టిస్తుంది. చాలామంది మహిళలు ఇటువంటి చూసిన విన్న అనుభవాలు, దాని ద్వారా అటువంటి పెయిన్ ద్వారాతో పోయిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, మొగల్ పైన అసహ్యంగా ఉంటున్నారు. అట్లా అయితే సొసైటీ రాట్ అవుతుంది, ఒక పక్క సొసైటీ రాట్ అవుతుంది, చెడబడుతుంది. దాన్ని మనం ఇప్పుడే సరి చేసుకోవాలి. ఎట్లా ఇవాళ ఎంతో మంది ఆమె కోసం నిలబడి ఫైట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ నేనైతే చేతులెత్తి దండం పెడతాను. యు ఆర్ డూయింగ్ అ గ్రేట్ థింగ్ అన్నమాట. ఒక కాజ్ కోసం మగపిల్లగాళ్ళు కూడా వచ్చి బయటకు వచ్చి రేజింగ్ దర్ వాయిస్ అంటే
నేను చూసాను ఆ వీడియోస్. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ చాలా మంది బాయ్స్ ఆర్ ద వన్ హూ ఆర్, నేను చెప్పాను కదా ప్రిన్సిపల్ ని రాని అండ్ ఈ ప్రొటెక్ట్ చేయటం. అండ్ నా ఓన్ లైఫ్ లో ఐ టోల్ యూ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నాకు ప్రొటెక్షన్ ఇచ్చింది ఒక అబ్బాయి కదా, ఒక అబ్బాయి ఇచ్చిండు. సో అందరు అటువంటి వాళ్ళు గారు 80% చాలా మంది అబ్బాయిలు కూడా దే ఆల్సో ఫీల్ బ్యాడ్ దట్ దిస్ ఇస్ గోయింగ్ సంథింగ్ రాంగ్ ఇస్ గోయింగ్ ఆన్, వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో రేజింగ్ ద వాయిస్. అంటే ఐ రియలీ అప్రిషియేట్ దట్ సచ్ మ్యాన్. ఎస్, అందరూ దీని గురించి సెన్సిటివ్గా ఆలోచించి ఏదో ఒక రకంగా మార్పు తెచ్చుకోవాలి అని అనుకుంటే తప్ప మార్పు రాదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ బట్ నాట్ ద లీస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ దిస్, ఏంటంటే డాక్టర్స్ పనిచేసే దగ్గర మినిమం ఫెసిలిటీస్ ఉండటం మ్యాండేటరీ. మినిమం ఫెసిలిటీస్లో ఆహారం తినే ప్లేస్ క్లీన్ ఆహారం, మంచినీళ్ళు, బాత్రూమ్స్, రెస్ట్ తీసుకునే రూమ్, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్లీ సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్. నేను ఇప్పుడు వీడికి ఏం వైద్యం చేస్తే ఎవరు వచ్చి నా మీద పడి కొడతారా, ఈ పేషెంట్కి ఏమైతే నేను ఏమైపోతాను, అలాంటి ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఉండాల్సిన అవసరం లేదు. మోటివ్ ఏముంటుంది ఒక ఒక డాక్టర్ పేషెంట్కి హెల్ప్ కాకుండా ఆ అపాయంలోకి తొయ్యాలి అని అనుకోవటానికి మోటివ్ ఉండాలిగా ఏదో ఒకటి. డాక్టర్కి అన్నిటికంటే హ్యాపీనెస్ ఇచ్చేది ఎవరికైనా ఇన్ఫ్యాక్ట్ విజయం, అంటే నేను ఇది చేయగలిగాను అనే విజయం కదా ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చేది. అది వదిలేసి కావాలని ఒక పేషెంట్ని హాని చేద్దాము అనే ఇంటెన్షన్ అసలు ఎలా అయినా ఎవరికైనా ఉంటుంది. కొన్నిసార్లు సిస్టమ్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, కొన్నిసార్లు మీ బాడీ ఫెయిల్యూర్ అవ్వచ్చు, జబ్బు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అండ్ అభం శుభం తెలియని ముక్కు పచ్చలారని 20 నుంచి 25 ఏళ్ళలోపు డాక్టర్సే మెయిన్ వర్క్ ఫోర్స్. ఇప్పుడు నేను సీనియర్ అయ్యాను, నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, నా మైండ్ మైండ్ యూజ్ చేసి నా ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి ఇది ఇలా హ్యాండిల్ చేద్దాము అని గేమ్ ప్లాన్ ఇస్తాను. బట్ యాక్చువల్గా ఉండి అక్కడ చేసేది చిన్న చిన్న పిల్లలు, నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ పారామెడిక్స్ కానీ. సో వాళ్ళ మీద పడి మీరు వాళ్ళని కొట్టడం, హాస్పిటల్స్ని డ్యామేజ్ చేయటం, ఇలాంటివన్నీ డెఫినెట్లీ ఇట్స్ బిగ్ నోనో. కానీ పేషెంట్స్ కూడా చాలామంది చాలా రకాలుగా గ్రాటిట్యూడ్ చూపిస్తారు. నాకు మేడం లాంటి లైక్ వర్క్లో రిలేట్ అయ్యి హ్యూజ్ ఫ్రెండ్షిప్స్ చాలా ఉన్నాయి. పేషెంట్స్ అందరు చేస్తున్నారు అని అనట్లేదు. ఎప్పుడూ నేరం చేసేవాళ్ళు చిన్న మోతాదే ఉంటారు, కానీ వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. మన బ్రెయిన్ ఎప్పుడు నెగిటివ్ థింగ్స్ని తొందరగా తీసుకుంటుంది, ఎందుకంటే అది ప్రొటెక్టివ్ ఇన్స్టింక్ట్. సో ఆ భయానికి నా దగ్గరికి వచ్చిన చాలామంది యంగ్స్టర్స్ మెడికల్ ప్రొఫెషన్ ఇండియాలో పర్స్యూ చేయటం మాకు వెరీ వెరీ డేంజరస్ అండ్ నో థ్యాంక్ జాబ్, థ్యాంక్లెస్ జాబ్ అనిపిస్తుంది ఆంటీ అని నాతో చెప్తున్నారు. ఈ యాటిట్యూడ్ ఉంటే మనకి ఫ్యూచర్ హెల్త్ కేర్ సిస్టమ్ పునాదులతో సహా పెకలించబడుతుంది. ఐ డు నాట్ వాంట్ దిస్ హ్యాపన్, ఇలా జరగకూడదు. డెఫినెట్గా దేర్ హ్యాస్ టు బి లాస్ టు ప్రొటెక్ట్ ఆర్ ఫ్రెటర్నిటీ అండ్ హ్యూమన్ రేస్ ఇట్ సెల్ఫ్. సో ఈవెన్ ఐ వుడ్ లైక్ టు సే వన్ మోర్ థింగ్, ద వే వీ సెడ్ జుడిషియరీ దీనికి పని చేయాలి, అట్ ద సేమ్ టైం మన రిలీజియస్ గురువ్స్ చేయాలి, మన పేరెంట్స్ చేయాలి, మన టీచర్స్ చేయాలి, మన సోషల్ ఎన్వైర్న్మెంట్లో ఇవన్నీ గురించి మనం ఎడ్యుకేట్ చేయాలని చెప్పారు. మీరు ఇప్పుడు చెప్పారు హాస్పిటల్స్లో సెక్యూరిటీ ఉండాలి, అన్ని వర్క్ అట్మాస్ఫియర్ బాగుండాలి, అవన్నీ చెప్తున్నారుగా. మనం ఒక ఇల్లు కడుతున్నప్పుడు, ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు అన్నిటికీ ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఫైర్ సర్టిఫికేట్ సర్టిఫికేట్. అట్లనే నేనేమంటున్నా అంటే ఏ ఇప్పుడు అన్ని హాస్పిటల్స్కి కూడా ఈ అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వండి దట్ యూ కెన్ రన్ దిస్ హాస్పిటల్. ఎస్, ఈ ఫెసిలిటీస్ లేని వాళ్ళు లైసెన్సే తీసేసేయాలి. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి లైసెన్సే ఇవ్వద్దు. లైసెన్స్ ఇస్తుంటే ఇవి అన్ని ఫెసిలిటీస్ మీరు ఇస్తున్నారా లేరా అని చూసిన తర్వాతనే వాళ్ళకి లైసెన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటాను. అండ్ సైకలాజికల్ అసెస్మెంట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ప్రొటెక్టింగ్ యూ, అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్లో ఒక పోలీస్ వాలంటీర్ కూడా దీంట్లో పార్ట్ అని చెప్పారు. పోలీస్ ఫోర్స్లో రిక్రూట్ చేసుకునే ముందు అతను చేసుకున్న 3 పెళ్ళిళ్ళు, అతని భార్య మరణం, వాళ్ళతో మాట్లాడి అవేమీ కన్సిడర్ చేయకుండా అతనికి ఫ్రీ వీలింగ్ యాక్సెస్ ఇన్ టు ద హాస్పిటల్
ఎలా వచ్చింది అటువంటి సొసైటీలోనే యాక్సెస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీంట్లో బైకాటెడ్ ఫ్రమ్ ద సొసైటీ అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ పైన ఇది నేను చేస్తున్న అలిగేషన్ కాదు కోల్కతా హైకోర్టు చెప్పింది దాంట్లో ఉన్న అడ్వకేట్ చెప్పారు ఆయన్ని కేసు నుంచి తప్పించాలి ద సేమ్ ఆఫీసర్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సందేశ్ కలి ఇన్సిడెంట్ చాలా జరిగినాయి అంటే మన పాస్ట్ హిస్టరీని కన్సిడర్ చేసి మన ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఇచ్చే కంటిన్యూస్ మేనేజింగ్ డైనామిక్ సిస్టమ్ లేకపోతే స్కూల్లో టీచర్స్ దగ్గర నుంచి పిల్లలకి కాంటాక్ట్ వచ్చే ప్రతి పర్సన్ వర్క్ ప్లేస్లో ఉన్న ప్రతి ఆఫీషియల్కి సైకలాజికల్ సర్టిఫికేషన్ ఉండాలి ఇట్లాంటి సెన్సిటివ్ ఏరియాస్ అండ్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి ఇంక్లూడింగ్ డాక్టర్స్ అందరికీ యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ బీ ఇప్పుడు యుఎస్లో మనకి ఎవ్రీ 3 to 5 years ఎగ్జామ్స్ ఇవ్వాలి అవును నీకు నువ్వు నిజంగా ఇంకా నువ్వు రెలెవెంట్గా ఉన్నావా లేదా నీ మానసిక స్థితి నిజంగా నువ్వు ట్రీట్ చేయగలిగిన పరిస్థితిలో ఉన్నావా లేదా మరి డాక్టర్స్కి కూడా డెఫినెట్గా సర్టిఫికేషన్స్ రెన్యువల్ చెయ్యాలి నాట్ ఓన్లీ దాట్ ఒక ఇన్స్టిట్యూషన్లో ఉన్న స్టూడెంట్స్ సూసైడ్స్ ఎన్ని అవుతున్నాయి అవుట్ సైడ్ మెడికల్ ఫ్రెటర్నిటీ కూడా అవును సో స్టూడెంట్స్ వాట్ ఆర్ ది గోయింగ్ త్రూ ఇప్పుడు ఈ అమ్మాయిని ప్రాబబ్లీ ఈ అమ్మాయికి యాక్సెస్ టు కౌన్సిలింగ్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ హర్ ఎందుకు ఏంటి ట్రబుల్ చేస్తుంది ఏమి తను షేర్ చేసుకోవటానికి ట్రై చేస్తే రాంగ్ పీపుల్కి రీచ్ అయ్యి ఆమెను చంపారు ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్కి స్టెప్స్ అవ్వాలి టు మేక్ ఇట్ బెటర్ సో ఐ థింక్ ఇవన్నీ జరగాలి మన పిల్లలు అమ్మో ఇండియాలో ప్రాక్టీసా అని అనుకోకుండా నేను ఐఎమ్ డాక్టర్ ఇన్ ఇండియా అని గర్వంగా కాలర్ ఎగరేసుకుని తిరగాలి హోప్ఫుల్లీ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ యా సేమ్ హియర్ ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్ డాక్టర్స్ అనేటోళ్ళని మాత్రం నాట్ ఓన్లీ డాక్టర్స్ అన్ని మహిళలకి ఎక్కడైనా కానీ అండి సమాజంలో ఆమెకు తగిన రెస్పెక్ట్ ఇవ్వాలి షీ డిజర్వ్స్ రెస్పెక్ట్ సో ఇటువంటి కేసెస్ ఆపటానికి చాలా సజెషన్స్ మేము ఇద్దరు కలిసి ఇచ్చాము అండ్ పబ్లిక్కి చెప్తున్నాను అండ్ అట్ ద సేమ్ టైం మహిళలు కూడా చెప్తున్నాను మేమందరు ఉన్నాం మీతో పాటు ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా వి విల్ ఫైట్ ఫర్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ